హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ ఏడిఆర్ ఫ్రమ్ ఏడియర్ వాయిసెస్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుతున్నాం అదేంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక డైలీ లైఫ్లో యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ను వాడడం అయితే అందరికీ ఒక కామన్ హ్యాబిట్గా మారిపోయింది చాలా పెద్ద హ్యాబిట్ ప్రతి ఒక్కళ్ళు ఎంత బిజీగా ఉండని పొద్దునుంచి రాత్రి వరకు ఎంత కష్టపడని లేదా ఎంత స్ట్రెస్లో ఉండని ఒక యూట్యూబ్ అయితే మనకి చాలా హెల్ప్ చేస్తుంది అందులోనే మనకి స్ట్రెస్ బస్టర్స్ కూడా ఉంటాయి దానివల్ల ఏంటంటే మనం రిలాక్స్ అవ్వచ్చు చాలా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు లేదా చాలా విషయాలు మనకి యూట్యూబ్ ద్వారానే తెలుస్తూ ఉంటాయి కూడా ఇప్పుడు నా సోషల్ మీడియా కంటే మన యూట్యూబ్ ఇంకా చాలా మంచి మంచి న్యూస్ అప్డేటెడ్ న్యూస్ అయితే మనకి తెలుస్తూ ఉంటుంది సో ఇందులో నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ వీడియో ఎందుకు స్పెషల్గా చూస్తున్నానంటే మనం యూట్యూబ్లో కనుక చూస్తూ ఉంటే ఈ హిందీ ఛానల్స్కి ఇంగ్లీష్ ఛానల్స్కి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు లేదా ఫైవ్ మిలియన్ టెన్ మిలియన్ ట్వంటీ మిలియన్స్ థర్టీ మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు అదే వచ్చేసరికి మన తెలుగు ఛానల్స్కి వచ్చేసరికి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటారు ఎంత టాలెంట్ ఉన్నా కూడా వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సెవెన్ దగ్గర ఆగిపోతున్నారు వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా మ్యాక్సిమమ్ టూ మిలియన్ వరకు ఇప్పటివరకు ఎవరు రీచ్ అవ్వలేదు నేను అందుకనే ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మన తెలుగు వాళ్ళని మన తెలుగు క్రియేటర్స్ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి నేను చెప్పే ఛానల్స్ ఏంటంటే ఏ ఇప్పుడు మూవీస్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ మ్యూజిక్ రిలీజ్ చేసే ఛానల్స్ కానీ లేదా సెలబ్రిటీస్ కానీ లేదా సినీ సెలబ్రిటీస్ వాళ్ళ గురించి అయితే కాదు స్వతహా ఒక కామన్ మ్యాన్ నుంచి ఇప్పుడు కష్టపడి ఒక మంచి స్థాయిని క్రియేట్ చేసుకుని మంచి మంచి న్యూస్ మనకి ప్రొవైడ్ చేసే వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను సో ఇప్పుడు నేను చెప్పే ఛానల్స్ అనేది ఒక్కసారి చూడండి మీరు కనుక ఏదైనా ఛానల్ని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే దాన్ని మన మనకి కంపల్సరీ ఆ ఛానల్ యూజ్ అవుతుంది అంతేకాదు మన తెలుగు క్రియేటర్స్ని కూడా ఒక మెట్ ఎక్కిచ్చిన వాళ్ళం అవుతాము ఇలానే మనం సపోర్ట్ చేస్తూ ఏంటంటే హిందీ వాళ్ళకి కానీ ఇంగ్లీష్ వాళ్ళకు కానీ తెలుగు వాళ్ళు కూడా ఎంతవరకు తీసిపోని రకంగా మనమైతే తయారు చేయొచ్చు సో మనం చేయాల్సింది వల్ల ఏం లేదు వాళ్ళని జస్ట్ వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేస్తారు వాళ్ళ వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది సో ఒకసారి ఇప్పుడు నేను చెప్పే ఛానల్స్ లిస్ట్ అయితే ఒకసారి చూడండి ఫస్ట్ ఛానల్ వచ్చేసరికి విక్రమాదిత్య ఈ ఛానల్లో చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ఒక్కసారి ఈ ఛానల్ మిస్ అయితే కనుక ఒకసారి వెళ్ళి చూడండి పురాణాల గురించి అయితే ఎక్సలెంట్గా చెప్తారు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కానీ మనం ఏదన్నా ఇప్పుడు మనకి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవాలని ఉంటుంది కానీ మన పని వల్ల కానీ మనం దాని గురించి తెలుసుకోవాలి కానీ ఈ ఛానల్లో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కానీ లేదా రియల్ ఫ్యాక్ట్స్ గురించి కానీ అద్భుతంగా చెప్తారు అంతేకాదు స్టాక్ మార్కెట్లో లైవ్లో ఎలా సంపాదించాలో కూడా తను చేసి చూపించారు లైవ్లో సంపాదించి కూడా చూపించారు సో పురాణాల గురించి చెప్తారు రియల్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తారు ఖచ్చితంగా అతను పెట్టే ప్రతి ఒక్క వీడియో మన ఎడ్యుకేట్ ఖచ్చితంగా చేస్తుంది సో మనం నేర్చుకునేవి చాలా ఉంటాయి తను ఒక్కొక్క ఛానల్లో తను ఒక్కొక్క వీడియోలో మనం నేర్చుకునేది అయితే చాలా ఉంటుంది సో ఫ్రెండ్స్ విక్రమ్ ఆదిత్య ఇప్పుడు టాప్లో ఉన్నాడు మన టాప్ వన్ అని కూడా చెప్పుకోవచ్చు తెలుగు క్రియేటర్స్లో అల్టిమేట్లో ఉన్నారు వన్ పాయింట్ సిక్స్ మిలియన్స్తో ఉన్నారు ఆల్రెడీ సో ఒక్కసారి మీరు కనుక పొరపాటున ఛానల్ మిస్ అయితే కనుక ఒక్కసారి వెళ్ళి ఇప్పుడు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తన ఒక్క వీడియో మనకి చాలా ఎడ్యుకేట్ చేస్తుంది మన ఒక్క సబ్స్క్రైబ్ తన ఒక మెట్టి ఎదగడానికి ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడే ఆ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సెకండ్ ఛానల్ వచ్చేసరికి మై విలేజ్ షో ఇదేంటంటే మొత్తం తెలుగు క్రియేటర్స్ తెలుగు యూట్యూబర్స్లోనే ఒక రికార్డ్ బ్రేక్ చేసిన ఛానల్ అని చెప్పుకోవచ్చు జస్ట్ టూ హండ్రెడ్ వీడియోస్కే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చారు అదైతే అసలు మామూలు విషయమే కాదు ఎందుకంటే అల్టిమేట్ కామెడీస్ కానీ లేదన్నా ఏదైనా సోషల్ యాక్టివిటీ కానీ అసలు ఏదైనా జనరేట్ చేయడం కానీ మనలో జరిగే చుట్టుపక్కల జరిగే దాంట్లోనే ఒక కామెడీ లాగా తీసుకొచ్చి జనాలను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు పొరపాటున ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి మై విలేజ్ షో అని సెర్చ్ చేయండి అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీరు ఏ వీడియో బోర్ కొట్టకుండా అసలు ఎటువంటి ల్యాక్స్ లేకుండా సూపర్ స్కిట్స్ అయితే ఉంటాయి అంతేకాదు కొన్ని కొన్ని సోషల్ ఎక్స్పరిమెంట్స్ సోషల్ యాక్టివిటీ కూడా చేస్తూ ఉంటారు సో మీరైతే తప్పకుండా ఈ ఛానల్ని అయితే మిస్ అవ్వకండి పొర్రోపాటను మిస్ అవుతే వెళ్ళి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే మై విలేజ్ షో అని ఉంటుంది దీనికి డైరెక్టర్ వచ్చేసరికి శ్రీకాంత్ అండ్ మెయిన్ రోల్స్ వచ్చేసరికి అనిల్ చేస్తూ ఉంటారు ఎక్సలెంట్ డైరెక్షన్లో ఉంటుందనమాట ప్రతి ఒక్క షాట్ సూపర్ మూవీ లాగా ఉంటుంది సో వాళ్ళు మంచి క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు మంచి క్వాంటిటీ మెయింటైన్ చేస్తారు రెండు ఉంటాయి అనమాట వాళ్ళ వీడియోలో సో వెంటనే మీరు కనుక మిస్ అయితే మై విలేజ్ షోని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ థర్డ్ ఛానల్ వచ్చేసరికి అరుణ్ సూర్య తేజ ఇతని పేరు ఖచ్చితంగా అందరూ వినే ఉంటారు చాలా తక్కువ ఏజ్లో అంతమంది సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాడు వన్ పాయింట్ త్రీ ఆర్ వన్ పాయింట్ టూ ఉంటుంది మొన్న వన్ పాయింట్ త్రీకి రీచ్ అయ్యాడు అనుకుంటా ఎందుకంటే చాలా తక్కువ ఏజ్లో చాలా ఎక్కువ అతనికి అసలు తన ఏజ్కి అతను చెప్పే కంటెంట్కి ఎటువంటి సంబంధం లేకపోయినా సరే అతను చెప్పేది పర్ఫెక్ట్గా ఉంటుంది కంటెంట్ రియల్ ఫ్యాక్ట్స్ చెప్తాడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తారు అతను అతను చెప్పే వీడియోలు ఎలా ఉంటాయంటే ఓ అవును మనం తెలుసుకుందాం అనుకున్నాం కానీ మనం తెలుసుకోలేము అలాంటి విషయాలని చెప్తారు కాకపోతే అతను అయితే ఒకే ఒక్క స్లోగా అతను ఒక ఫార్ములా మీద పనిచేస్తారు క్వాలిటీ ఈజ్ బెటర్ దాన్ క్వాంటిటీ మన వీడియోలో సత్తా ఉండాలి మనం ఏ వీడియో చేసినా సరే పది మందికి ఉపయోగపడాలనే వీడియోస్ చేస్తారు ఖచ్చితంగా మంచి మంచి విషయాలు అయితే మనం ఖాయంగా తెలుసుకోవచ్చు ఎటువంటి డౌటు లేదు అందులో ఎటువంటి ఆలోచన లేదు పొరపాటును మీరు ఈ ఛానల్ని కూడా మిస్ అయి ఉంటే కనుక వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అరుణ్ సూర్య తేజ సూపర్ స్పీకింగ్ స్కిల్స్ ఉంటాయి అసలు అతను చెప్తుంటే మనం వినాలనిపిస్తూ ఉంటూనే ఉంటుంది ఒక్కసారి కనుక మనం అతని ఛానల్ చూస్తే ఆటోమేటిక్గా మనమే మిగతా వీడియోస్ కానీ మనమే వెళ్ళి కంటిన్యూ అయిపోతూ ఉంటాం మనకి తెలియదు కూడా టైం ఎలా ఉంటుందని ఒక్కసారి మిస్ అయితే కనుక అతని ఛానల్ని కూడా ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఛానల్ వచ్చేసరికి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ప్రసాద్ అన్న తెలియకుండా ఎవ్వరు ఉండరు మాక్సిమం పొరపాటును మీరు మిస్ అయితే కనుక ఒకసారి వెళ్ళి ఆ ఛానల్ని చూడండి ప్రసాద్ అన్న ఈజ్ కింగ్ ఆఫ్ తెలుగు టెక్ యూట్యూబర్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు వచ్చే తెలుగులో మనం ఫోన్ రివ్యూస్ కనుక మనం ఇప్పుడు చూస్తున్నామంటే తెలుగులో కూడా ఒక కంపెనీ వాళ్ళు ఒక యూట్యూబర్స్కి ఫోన్ పంపించి రివ్యూ చేయడానికి చెప్తున్నారంటే దానికి కారణం అన్ని ఓన్లీ ప్రసాద్ అన్నకు మాత్రమే చెప్పగలం ఇంకెవరికి చెప్పలో అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ప్రసాద్ అన్న స్టార్టింగ్ నుంచి ప్రసాద్ అన్న ఒక టీచర్ అయ్యి తన ఉద్యోగాన్ని వదిలేసి మరి తనకున్న ప్యాషన్తో టెక్ ఛానల్ ఓపెన్ చేశారు స్టార్టింగ్లో తన ఒక గుడ్ స్పీకింగ్ స్కిల్స్తో గుడ్ కంటెంట్తో ముందుకొచ్చి సబ్స్క్రైబర్స్ని పెంచుకుని అలా వాళ్ళ కంపెనీస్కి అప్రోచ్ అయ్యి మనకు రివ్యూ ప్రొడక్ట్స్ తీసుకురావడం తీసు కుదిర్చాడు సో ఖచ్చితంగా ఇప్పుడు తెలుగులో కనుక తెలుగు రివ్యూస్ మనం చూస్తున్నామంటే ఫోన్లకి దానికి కారణం మాత్రం ప్రసాద్ టెక్కిన్ తెలుగు సో ప్రసాద్ అన్న వెరీ గుడ్ పర్సన్ అతని గురించి ఎంత చెప్పినా తక్కువే సో ఒక్కసారి వెళ్ళి తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏ రోజు ఏ ఫోన్ రిలీజ్ అవుతుంది ఆ ఫోన్లో మనకి ఏంటి ఇప్పుడు ఏదైనా మనం ఫోన్ కొనాలంటే మనం రివ్యూ చెక్ చేస్తాం ఈ ఒక్క ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఎటువంటి ఫోన్ రిలీజ్ అయినా సరే రిలీజ్ అయిన రోజే రివ్యూ పెట్టేస్తాడన్న అన్బాక్సింగ్ పెట్టేస్తాడు ఒకవేళ మంచి దానికి ఏదన్నా మంచి రేటింగ్ ఉంది లేదా మంచి హైప్ ఉందంటే ఆ ఫోన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లేదా వన్ మంత్ స్టడీ చేసి దాని మీద ఉన్న ప్లస్లు మైనస్లు చెప్పి మన్ని సెలెక్ట్ చేసుకోమంటారు సో కంపారిజన్స్ చేస్తూ ఉంటాడు మంచి మంచి ఫోన్లు రెండింటికి రెండిటికి పెట్టి ఇది బా ఇది ఇందులో బాగుంది ఇది ఇందులో బాగుంది మీకు మనం ఏదైనా కంపారిజన్స్ గురించి కామెంట్ సెక్షన్లో పెడితే ఆ కంపారిజన్స్ కూడా చేస్తూ ఉంటాడు సో అసలు అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు మనకి ఎటువంటి టెక్ న్యూస్ కావాలన్నా ప్రతిరోజు టెక్ న్యూస్ చేస్తూ ఉంటాడు ప్రతిరోజు ఇండియాలో ఎటువంటి ఫోన్ రిలీజ్ అవుతుంది లేదా ఎటువంటి కంపెనీలు ఏమవుతున్నాయి ప్రతిరోజు ఒక న్యూస్ ప్రతి ఒక వీడియో అయితే పెడుతూ ఉంటాడు సో ఒక్కసారి కనుక మిస్ అయితే ఖచ్చితంగా ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనకి తెలియాలి మన టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుంది మన ఇండియా ఎలా డెవలప్ అవుతుంది టెక్నాలజీ డెవలప్ అవడం మీదే మన ఇండియా డెవలప్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి అందులో ఎటువంటి న్యూస్ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ప్రతిరోజు వీడియోలు అయితే చెప్తూ ఉంటాడు సో ప్రసాద్ టెక్కిన్ తెలుగును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ నెక్స్ట్ ఛానల్ వచ్చేసరికి తెలుగు టెక్ ట్యూట్స్ ఈ ఛానల్ కూడా హఫీజ్ అన్నదనమాట చాలా కష్టపడ్డాడు స్టార్టింగ్ నుంచి అసలు అన్న వీడియోస్ చూస్తుంటే ఒక సినిమాలో చేంజ్ ఆర్ మేక్ ఆర్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట చాలా కష్టపడి స్థాయికి వచ్చాడు అలానే ఇతను తెలుగు ఒక అవార్డు కూడా తీసుకున్నాడు అనమాట యూట్యూబ్లో పనిచేస్తూ యూట్యూబ్కి సంబంధించి ఒక అవార్డు కూడా తీసుకున్నాడు బెస్ట్ తెలుగు టెక్ క్రియేటర్ అని ఒక అవార్డు కూడా తీసుకున్నాడు అనమాట సో అంత ఇతను కూడా సేమ్ దాదాపు ప్రసాద్ అన్న టైప్ అనమాట వీళ్ళిద్దరూ టెక్ తెలుగు తెలుగు టెక్ కమ్యూనిటీలో ఒక సచిన్ ఒక ధోని అనుకోవచ్చు ఇద్దరు అదరగొడుతూ ఉంటారు టెక్నీసుల్లో వీళ్ళిద్దరు న్యూస్లు చూస్తే చాలు మనకి ఇండియా ఎలా డెవలప్ అయిపోతుంది అని కూడా తెలిసిపోతుంది ప్రతి ఒక్క ఫోన్ రివ్యూ తెలుస్తుంది అంతేకాదు ఎలా సెక్యూరిటీగా ఉండాలి మన ఫోన్లు ఏదన్నా హ్యాక్ అవ్వడం కానీ లేదా అమెజాన్ లేదా చాలా ఫ్రాడ్స్ జరుగుతుంటే దాని నుంచి ఎలా బయటపడాలి అనేది అయితే అల్టిమేట్గా చెప్తూ ఉంటారు ఒక్క చాలా చాలా యూస్ఫుల్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఏజ్ లిమిట్ ఏం లేదు ప్రతి ఒక్కరికి కొత్త విషయం తెలుసుకుందాం అనుకుంటూ ఉంటారు సో చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళు ఏంటంటే మనకి ఏదైనా పర్సనల్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మనం కామెంట్ చేస్తే ఖచ్చితంగా దానికి వెంటనే రియాక్ట్ అవుతారు వీళ్ళిద్దరు అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా దాదాపు ఇద్దరికి దగ్గర దగ్గర వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే ఎటువంటి ఈగో ఉండదు అనమాట ఇద్దరి దగ్గర ఎవరైనా గబిక్కన ఏదైనా క్వశ్చన్ చేసినా కూడా వెంటనే ఆన్సర్ చేస్తారు కామెంట్ సెక్షన్లో సో అంత గుడ్ హార్టెడ్ పర్సన్స్ వీళ్ళిద్దరు కాబట్టి ఒక్కసారి వీళ్ళ రెండు ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా హెల్ప్ అవుతుందనమాట ఓన్లీ ఏదో అన్బాక్సింగ్ చేసేసి ఏదో పేరు తెచ్చేసుకుందాం అని అయితే ఖచ్చితంగా ఉండరు వీరిద్దరు ఛానల్స్ ఫాలో అవుతుంటే మనకు టెక్నాలజీ గురించి ఒక ఫుల్ ఐడియా మాత్రం వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఛానల్ వచ్చేసరికి మహాతలీ ఛానల్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఒక ఉమెన్ అనమాట ఎంటర్టైనరు అద్భుతంగా తన చుట్టుపక్కల మనకి డైలీ ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల అవన్నీ తీసుకుని వచ్చి ఒక మంచి క్రియేటింగ్గా స్కే స్కిట్స్ లాగా చేస్తూ ఉంటుంది అనమాట ఒక వ్లాగ్స్ లాగా చేస్తూ ఉంటుంది సూపర్ కంటెంట్ ఫుల్ ఫుల్ టు ఫస్ట్ టు ఏ టు జెడ్ మొత్తం ఎంటర్టైనింగ్ అనేది చెప్పుకోవచ్చు ఒకసారి ఆ ఛానల్ కూడా మిస్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మన ఛానల్ వచ్చేసరికి నాకు చాలా ఇష్టం ఇతను నేను ఫేవరెట్ నేను అసలు ఇంకా ఇంకేదన్నా అనుకోండి బిగ్ ఫ్యాన్ అని అనుకోండి బైయాస్ అని యాదవ్ ఇప్పుడు తెలుగు మోటో బ్లాగర్ అని ఏదన్నా పేరు వస్తే ఎటువంటి వాళ్ళకైనా ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది బైయాస్ అని యాదవే ఇప్పుడు మనం చూస్తున్న ట్వంటీ మెంబర్స్ కానివ్వండి ఫిఫ్టీన్ మెంబర్స్ తెలుగు మోటో బ్లాగర్స్ వచ్చిందా వచ్చారంటే దానికి కారణం బయాస్ అని యాదవే తనే ఫస్ట్ తెలుగులో ఒక మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేశాడు ఒక ప్యాషన్గా పెట్టుకున్నాడు ఇప్పుడు అతను చాలా చాలా ఎత్తులో ఉన్నాడు అనమాట అసలు అల్టిమేట్ పొజిషన్కి వెళ్ళిపోయాడు కాకపోతే ఏంటంటే అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది అతని వ్యూస్ బాగుంటున్నాయి కాకపోతే అతని సబ్స్క్రైబర్స్ ఏంటంటే తక్కువ ఉన్నారనిపిస్తుంది అతని ఛానల్ చూసారంటే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు అయ్యో ఇతనికి ఇంత టాలెంట్ ఉంది ఇంకా ఫైవ్ థౌసండ్ ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయినా సిక్స్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయినా అని ఎందుకంటే ఇప్పుడు ఏదైనా హిందీ బ్లాగర్స్ని కానీ చూడండి లేదా ఇంగ్లీష్ బ్లాగర్స్ని కానీ చూడండి వన్ మిలియన్ టూ మిలియన్ త్రీ మిలియన్స్ ఉంటారు కాకపోతే వాళ్ళు ఎంత కష్టపడతారో డబల్ త్రిబుల్ కష్టపడతారు మనం వెళ్ళలేని చోట్లకల్లా తీసుకెళ్ళి అద్భుతంగా ఎక్స్ప్లోర్ చేస్తుంటారు సో ఒక్కసారి బయస్ అనే కాదు ఛానల్కి కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి పోనీ మీ సబ్స్క్రైబ్ చేసే ముందు వీళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసే ముందు ఒక్కసారి వాళ్ళ వీడియోస్ చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసే అక్క నచ్చుతుంది నేను వీళ్ళందరి గురించి డీటెయిల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో అయితే నేను మళ్ళీ చేస్తాను స్పెషల్గా ఎందుకంటే వాళ్ళది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అందరి గురించి చెప్పేసేది అయితే కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో చేసినా ఇంకా చెప్పాల్సింది ఉంటుంది సో నేను వాళ్ళ గురించి అన్ని డీటెయిల్గా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క నేను ఛానల్ ఒక ఒక్కొక్క ఛానల్ గురించి ఒక్కొక్కరి గురించి నేను సపరేట్గా ఒక వీడియో మొత్తం చేస్తాను సో ఒక్కసారి చూడండి భయసన్న యాదవ్ని కూడా ఒకసారి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అద్భుతమైన రైట్స్ చేశాడు ఇంకా అద్భుతమైన రైడ్స్ చేయబోతున్నాడు సో నేను ఒకసారి కలిశాను అవన్నీ ఇంకా చాలా మాట్లాడామా అవేం మాట్లాడామన్నది అతను వీడియో గురించి అతని గురించి ఒక వీడియో చేసినప్పుడు అందులో చెప్తాను సో తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఆ ఛానల్ని మాత్రం మిస్ అవ్వకండి చాలా చాలా బాగుంటుంది అసలు ఎక్స్ప్లోర్ అయితే సూపర్ చేస్తాడు ఉన్న బైఎస్ అనియాదవ్ బైఎస్ అనియాదవ్ అంతే నేను ఫ్యాన్గా చెప్పట్లేదు ఒకవేళ మీరు కనుక అతని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి వెళ్ళి తన వీడియోస్ చూడండి ఏదన్నా ఒక వీడియో కనుక మీరు స్టార్ట్ చేస్తే మీకు తెలియకుండానే మొత్తం అలా వెళ్ళిపోతుంటారు ఆ సిరీస్ అంతా చూసేసాక అప్పుడు వస్తుందో మనం తెలియకుండా ఎన్ని చూసామని సో అద్భుతమైన క్రియేటర్ కాకపోతే కొంచెం తక్కువలో ఉన్నాడు సో మనం చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబు మన తెలుగు క్రియేటర్స్ని ఒక మెట్ ఎక్కిస్తుంది ఇప్పుడు ఆ ఒక్క సర్లే మన ఒక్క సబ్స్క్రైబర్ ఏమవుతుందని మాత్రం ఆలోచించకండి మనం ఒక్కొక్క సబ్స్క్రైబర్ మనం ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేస్తే చాలు తెలుగు కమ్యూనిటీని ఖచ్చితంగా మెట్ ఎక్కుతుందనమాట మనం మన ఇంత ఎంటర్టైన్ చేసే వాళ్ళ కోసం మనం ఆ మాత్రం చేయలేమా సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన ఛానల్స్ అందరినీ ఒక్కసారి చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అంతే నేనైతే మన తెలుగు క్రియేటర్స్ని నేను ఒక మెట్టెక్కిద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను సో మీరు కూడా అదే అనుకుంటే ప్లీజ్ వీళ్ళందరి ఛానల్స్కి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా తెలుగు కమ్యూనిటీ కూడా ఒక ముందుకి ఒక ముందడుగు వేస్తున్నట్టే ఉంటుంది అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి లేదా ఇప్పుడు చెప్పిన వాళ్ళందరిది ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు మన ఛానల్లో క్రికెట్ గురించి మూవీ గురించి అప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ వస్తూనే ఉంటుంది సో ఇవన్నీ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కింద ఉన్న రెడ్ సిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని మాత్రం ప్రెస్ చేయండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అంతే తప్పకుండా ఒక షేర్ చేయండి సో ఇంకా ఏదైనా నేను క్రియేటర్ని మిస్ అయినా ఒక్కసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఖచ్చితంగా వాళ్ళ గురించి కూడా ఒక వీడియో చేస్తాను నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పాను సో ఎవరినైనా మిస్ అయితే నేను వాళ్ళని తక్కువ అంచనా చేసి ఏదో వేలని పెంచేద్దాం అని ఉద్దేశం కాదు మీరు ఖచ్చితంగా ఏదైనా క్రియేటర్ని మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్దాము సో ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్ తెలుసుకుందాం అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకైతే